నమస్తే వెల్కమ్ టు ఛానల్ 100 మాటలను ఒక ఫోటోలో చూడగలం జీవిత సత్యాలను మానవ జీవన విధానాన్ని ఒక్క ఛాయాచిత్రం ద్వారా సంపూర్ణంగా ఆవిష్కరిస్తుంది చూడగలిగితే ప్రకృతిలో ఉండేదంతా అందం మరెక్కడా ఉండదు అలాంటి అందాలను బంధించేది ఫోటోగ్రఫీ ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర సమాచార ప్రజా సంబంధాల శాఖ ఫోటో పోటీలను నిర్వహిస్తుంది స్థానిక ప్రతిభావంతులైన ఫోటోగ్రాఫర్లను ప్రోత్సహించేందుకు 1992 లో సమాచార శాఖ ఈ పోటీలను ప్రారంభించింది ఫోటోగ్రఫీ కాంపిటీషన్ లో పాల్గొనే వారి సంఖ్య ప్రతి సంవత్సరం గణనీయంగా పెరుగుతోంది ఇందులో పాల్గొనడమే కాకుండా వారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పోటీల స్థాయి నుంచి మరింత తెలుసుకోవడానికి అనేక మంది ఉత్సాహాన్ని చూపిస్తున్నారు సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహించే ఈ ఫోటోగ్రఫీ పోటీలకు వచ్చిన ఎంట్రీలను పరిశీలించి విజేతలను ఎంపిక చేయడానికి ఫోటోగ్రఫీ జర్నలిజం రంగంలో పేరుగాంచిన ప్రముఖ వ్యక్తులను జ్యూరీ సభ్యులుగా నియమిస్తారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విభాగాలను కవర్ చేయడానికి ప్రతి సంవత్సరం సరికొత్త థీమ్లను ప్రకటించడం జరుగుతోంది ఈ పోటీలకు అందించిన ఫోటోలను అవసరమైన చోట శాఖాపరమైన అవసరాలకు వినియోగిస్తారు ఈ ఫోటో పోటీలకు వచ్చిన ప్రతి కేటగిరీకి 1వ, 2వ, 3వ బహుమతులతో పాటు 5 కన్సోలేషన్ బహుమతులు అందజేస్తారు విజేతలను నగదు పురస్కారం జ్ఞాపికలతో ఘనంగా సత్కరిస్తారు గత సంవత్సరం 2021లో 104 మంది పాల్గొన్న వారి నుంచి దాదాపు 1500 ఫోటోలు అందాయి అందులో 32 మంది ఫోటోగ్రాఫర్లకు ప్రతి అంశం నుంచి 5 కన్సోలేషన్ బహుమతులతో పాటు 1వ, 2వ, 3వ స్థానం బహుమతులను ఎంపిక చేశారు ఈ ఏడాది 5 కేటగిరీలు ఉన్నాయి అందులో మొదటి అంశం బంగారు తెలంగాణ రెండవ అంశం పల్లె పట్టణ ప్రగతి ఇక మూడవ అంశం ఉత్తమ వార్తా చిత్రం నాలుగవ అంశం అర్బన్ అండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఐదవ అంశం స్కైలైన్ ఆఫ్ హైదరాబాద్ ఈ ఫోటో కాంపిటీషన్ పాల్గొనేవారు థీమ్ కాన్సెప్ట్ కోసం ఒక్కొక్కరు 3 ఫోటోలను పంపవచ్చు దీని ప్రకారం ఉత్తమ 1వ, 2వ, 3వ ఎంట్రీలకు వరుసగా 20,000, 15,000, 10,000 రూపాయల నగదు పురస్కారాలతో పాటు సర్టిఫికెట్లు మెమెంటోలతో పాటు 5 కన్సోలేషన్ బహుమతులతో సత్కరించాలని నిర్ణయించారు 5 కేటగిరీలో ఒక్కొక్కరికి 5,000 మొత్తం 40 బహుమతులుంటాయి ఈ ఫోటో పోటీలలో పాల్గొనేవారు తమ ఎంట్రీలను వచ్చే నెల 12 లోపు సమర్పించవచ్చు ఎంట్రీలను స్వీకరించడానికి చివరి తేదీ ఆగస్టు 12 ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఎంట్రీలను పంపించవచ్చు ఎంట్రీలను అసిస్టెంట్ డైరెక్టర్ సమాచార భవన్ సమాచార పౌర సంబంధాల శాఖ మాసబ్ ట్యాంక్ హైదరాబాద్ 5,28,000 అనే చిరునామాకు పంపించాల్సి ఉంటుంది పోటీలకు పంపే ఫోటోలను adphoto.ts@gmail.com అనే మెయిల్కు కూడా పంపాలి అన్ని వర్గాల ఫోటోగ్రాఫర్లు ఫోటోగ్రఫీ ఔత్సాహికులందరూ పోటీలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ సమాచార పౌర శాఖ కోరింది మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN TV